హాయ్ ఎవ్రీవన్. ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ నేర్చుకోవడం సాధ్యమేనా? ఎస్, ఈ 5 టిప్స్ కనుక పాటిస్తే ఖచ్చితంగా సాధ్యమే. టిప్ నెంబర్ 1, షాడోయింగ్ టెక్నిక్. అంటే మనం సినిమాల్లో హీరోస్ చెప్పిన డైలాగ్స్ ఎలా అయితే ఇమిటేట్ చేస్తామో, ఒక ఇంగ్లీష్ కార్టూన్ ఛానల్ తీసుకొని అందులోని డైలాగ్స్ని మనం ఇమిటేట్ చేసామనుకోండి, సో ఆ డైలాగ్స్ అన్నిటినీ ఆ స్టైల్ని, ఆ లాంగ్వేజ్ని, ఆ వొకాబులరీని మనం క్యాచ్ చేసి ఫ్లూయెంట్గా మాట్లాడగలం. ఈ టెక్నిక్ చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్ టెక్నిక్ వచ్చేసరికి సెల్ఫ్ టాక్. 24 అవర్స్ మనతో మాట్లాడడానికి ఒక పార్ట్నర్ లేకపోవచ్చు, బట్ మనతో మనమైతే ఉంటాం కదా. ఈ 24 అవర్స్ మీకు ఫ్రీగా ఉన్న సమయంలో ఏదో ఒక విషయం గురించి మీతో మీరే ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం. ఈ టెక్నిక్ వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఎవరో మనల్ని తప్పు మాట్లాడుతున్నారని జడ్జ్ చేస్తారనే భయం అస్సలే ఉండదు. తప్పైనా రైట్ అయినా సరే ఇంగ్లీష్లోనే, రోడ్డు మీద అయినా, ఎక్కడైనా, ఆఫీస్లో అయినా, ఏ విషయమైనా సరే మనతో మనమే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఫ్లూయెన్సీ అనేది వచ్చేస్తుంది. ఎవ్రీడే ఒక 1/2 అవర్ ఈ టిప్ పాటించండి, ఇంగ్లీష్ ఎందుకు రాదో చూద్దాం. టిప్ నెంబర్ 3, పిక్చర్ విజువలైజేషన్. ఏదైనా ఒక పిక్చర్, ఒక పోస్టర్ చూసి ఆ పిక్చర్లో ఉన్నటువంటి డిజైన్స్ లేదా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ని కొన్ని సెంటెన్సెస్లో మాట్లాడగలిగినా లేదా ఒక నోట్బుక్లో రాయగలిగినా సరే మీకు కొన్ని సెంటెన్సెస్ ఫార్మేషన్ అనేది వస్తుంది, గ్రామర్ మీద పట్టొస్తుంది. ఈ టిప్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు టిప్ నెంబర్ 4, టాకింగ్ అబౌట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. రకరకాల సిచ్యువేషన్స్, బర్త్డేస్, మ్యారేజ్ యానివర్సరీస్, వెడ్డింగ్స్, ఫుడ్, ట్రావెల్, ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ గురించి మీ ఎక్స్పీరియన్సెస్ కానీ, మీకు తెలిసిన విషయాలు కానీ ఒక 1 మినిట్ అయినా సరే ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. దిస్ టిప్ విల్ హెల్ప్ యూ టు ఇంప్రూవ్ యువర్ ఫ్లూయెన్సీ మచ్ బెటర్. జస్ట్ ట్రై దిస్. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, లాస్ట్ టిప్, వైల్ టాకింగ్ రికార్డ్ యువర్ ఓన్ వాయిస్. మాట్లాడేటప్పుడు మీ వాయిస్ని మీరు రికార్డ్ చేసుకోండి. కొన్ని రికార్డింగ్ యాప్స్ ఉంటాయి మీ మొబైల్లో లేదంటే వాట్సాప్లో, కానీ రికార్డ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి పంపించండి, సో దాట్ మీరు మాట్లాడే దానిలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కరెక్ట్ చేస్తారు. ఈ 5 టిప్స్ కనుక ఉపయోగించి 3 మంత్స్ ప్రాక్టీస్ చేసి చూడండి, మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎంత ఇంప్రూవ్ అవుతుందో ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. మీలో ఎంతమందికి ఈ వీడియో హెల్ప్ అయిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.